వేదికను అలంకరించిన పెద్దలకు, సభకు అందరికీ నమస్కారము. సాధన, కీర్తన, అర్చన, అర్పణ. శ్రీ అన్నమాచార్యుల వారు తన సుమధురమైనటువంటి కీర్తనలను శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మములకు ఎలాంటి భక్తి భావంతో అంకితం ఇచ్చారో వివరించండి. సాధన, కీర్తన, అర్చన, అర్పణ, 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 వెరీ గుడ్. గాన సాధనానూన సంధాన రీతి, గాన సాధనానూన సంధాన రీతి, గాన సాధనానూన సంధాన రీతి, కీర్తనాకార కీర్తనాగార సంభార, కీర్తనాగార సంభార కీర్తి గీతి, కీర్తనాగార సంభార కీర్తి గీతి, కీర్తనాగార సంభార కీర్తి గీతి, అన్నమార్య పదార్చనాహారం, అన్నమార్య పదార్చనాహారమిది, అన్నమార్య పదార్చనాహారమిది, అర్పణమిదే 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 విభుని సంతర్పణము, అర్పణమిదే విభుని సంతర్పణము. ఒకసారి చెప్తున్నాను, గాన సాధనానూన సంధాన రీతి, గాన సాధనానూన సంధాన రీతి, కీర్తనాగార సంభార కీర్తి గీతి, కీర్తనాగార సంభార కీర్తి గీతి, అన్నమార్య పదార్చనాహారమిదియే, అన్నమార్య పదార్చనాహారమిదియే, అర్పణమిదే విభుని సంతర్పణము.